అలాగే ఇక్కడున్న పోటీ చేసిన అభ్యర్థులు కూడా నాకు ఆనందం ఏంటంటే వీళ్ళు దూరదృష్టితో వచ్చారు. మేము మధ్య సమాజానికి నిలబడాలి, భావితరాలకు నిలబడాలని వచ్చిన వ్యక్తులు వీరు. అలా కాకుండా ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ తోటి ఉంటే మా గెలుపు వస్తుంది, గెలుపు లేదు వెళ్ళిపోయాను, నాకు సంతోషమే. నాకు వాళ్ళు అలాంటి వ్యక్తులు నాకు తెలియదని మీరు అనుకుంటారు, నాకు తెలుసు. కానీ ప్రయాణం ఎక్కడో చోట మొదలు పెట్టకపోతే, అంటే ముందు మనం నీళ్ళని తిప్పేటప్పుడు నాన్న చేత బయటకు వస్తుంది. ఈరోజు వెళ్ళిపోయేది వెళ్ళిపోయినవాడిని సంతోషం, తేట నీళ్ళు బయటపడతాయి తర్వాత. ఎవరైతే నిస్వార్థంగా ప్రజాసేవకుంటారు వాళ్ళే చివరిదాకా నిలబడిపోతారు జనసేనతో. నాకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత పర్సెంటేజ్, ఈరోజు మనం చూస్తే నాకేదో 2.8 మన ప్రకాశం జిల్లాలో ఇంత ఉందని చెప్తే, మనం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ సర్వీస్తే అది 0.8%. నేను ఒంగోలుకి నేను వచ్చినప్పుడు మీరు ఎంత పూలవర్షం కురిపించారు, నేను పూలవర్షంగా మర్చిపోలేదు అది, నేను పూలవర్షంగా చూడట్లేదు, మీ అనురాగ వర్షంగా చూస్తున్నాను, మీ ప్రేమ వర్షం. నేను అలాగే నాకు బాధ్యత ఉంది ఒంగోలు జిల్లా మీద, ప్రత్యేకించి అక్కడ వలసలు ఆపాలి, మంచి ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలి. అంతేగాని ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే ఒక చిన్నపాటి ఒక సీటుకి, ఒక నియోజకవర్గ సీటుకి 150 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ ఒక 10,000 సంపాదించుకుని అక్కడ ఉండిపోదామనే యువత మటుకు అక్కడ లేరు, అక్కడ పారిపోయి వేరే జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. అది దౌర్భాగ్యం. అంటే 150 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు పడేసేయగలిగే, అంటే 2,000, 3,000, 5,000 ఓటు కోసం కొనగలరు, కానీ ఒక 5,000 ఇచ్చే ఉద్యోగాల కోసం పరిశ్రమలు పెట్టే నాయకులు మన సమాజం, అది మనం బాధపడాల్సింది. నా కోరిక అలాంటి వ్యక్తులను తయారు చేయాలి, అలాంటి నాయకులను తయారు చేయాలి. నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈరోజున పరిశ్రమ వస్తే ఎందుకు ఇంతమంది పారిపోతారు ఆంధ్రా నుంచి? ఎవడైనా రాగానే ఏమంటారు, నాకు ఎంత ఇస్తావు చెప్పు, ఎంత పర్సంటేజ్ ఇస్తావు నాకు నీ కంపెనీ పెడితే, ఇంత కంపెనీ పెడితే నాకు ఏమొస్తుంది, ఇలా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ అడిగితే పెట్టుబడిదారులు ఎవరు వస్తారు ఇక్కడి నుంచి? మన నెల్లూరు, మన నెల్లూరు, మన ఒంగోలు, మన అన్ని జిల్లాల నుంచి ఎక్కడ అమెరికాకు, ఎక్కడ యూరప్కి వెళ్ళి అక్కడ 100 మందికి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చే అక్కడ సక్సెస్ అవుతుంటే, ఇక్కడ మన వాళ్ళ పారిశ్రామికవేత్తలకు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే, ఒక కార్పొరేటర్ దగ్గర నుంచి, ఒక కౌన్సిలర్ దగ్గర నుంచి మన రాజకీయ వ్యవస్థ ప్రతి ఒక్కరిని పట్టి పీడించేస్తారు. నా వాటా ఏంటి, నా వాటా ఏంటని వాటాలు అడిగే వాళ్ళు తన్నే సమాజం రావలేదు, తన్నే రాజకీయ వ్యవస్థ రావాలి. నిజాయితీ పరులు కష్టపడేవాళ్ళు, ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలుగా వచ్చి ఈ సమాజం బాగుపడాలి. అప్పుడు కానీ మనం ప్రకాశం జిల్లా నుంచి వలసలాగం. అంత బలమైన సమూహం కోసం తయారు చేయడం నేను సంసిద్ధంగా ఉన్నాను, మీ సహకారం కావాలి. మీరు ఏ రోజు ఎంత హక్కును చేర్చుకుంటే ఈరోజు మన ఇల్లు, మనకు ప్రకాశం జిల్లాలో మీరు ఎంత పర్సంటేజ్ ఇచ్చినా మీరు మనస్ఫూర్తిగా, ఈరోజు 800 మంది ఇక్కడ ఉన్నారు, నాకు అది సరిపోద్ది, నన్ను నమ్మే 10 మంది చాలు, నమ్మని 10 లక్షల మంది నాకు అవసరం, నమ్మే 10 మంది చాలు. హలో, దిస్ ఇస్ యువర్ నందు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.